రుడా పరిధిలో చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నామని రుడా చైర్పర్సన్ శర్మిలారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు రుడా పరిధిలో 2 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు ఆమె వెల్లడించారు. స్థానిక రుడా కార్యాలయ సమావేశ మందిరంలో రుడా 3వ బోర్డు సమావేశాన్ని చైర్పర్సన్ శర్మిలారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, రుడా వైస్ చైర్మన్ వి వివేకులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ఈ రోజున రాజ్ మహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యాన మరి 3rd బోర్డ్ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈరోజు రాజ్ మహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ ఆఫీస్లో సో డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి వస్తే మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి జగన్ అన్న విమెన్ సేఫ్ హెవెన్ అన్నది మరి మన ఆగస్ట్ 18 మరి అది లాంచ్ చేయడం ఇప్పుడు అది సక్సెస్ఫుల్గా సో అమ్మాయిల కోసం అది ఏదో ఏ రకమైన మంచి ఆలోచనతో లాంచ్ చేసామో అది సక్సెస్ఫుల్గా సో అమ్మాయిలందరూ కూడా దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. అది సెల్ఫ్ రెవెన్యూ జనరేషన్ మోడల్లో అది లాంచ్ చేయడం జరిగింది. తర్వాత ఆజాద్ చౌక్లో క్లాక్ టవర్ చేయాలన్న ఆశతో కూడా వర్క్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్లీ కార్పొరేషన్ సైడ్ నుంచి ఇన్ఫాక్ట్ ఒక డీ కూడా డెసిగ్నేట్ చేయడం జరిగింది, అలాగే ఈ కూడా డెసిగ్నేట్ చేయడం జరిగింది కూడా సంబంధించి. సో ఆల్ దీస్ పేమెంట్స్ ఆర్ ఇంజనీరింగ్ ప్రొసీజర్ ప్రకారం టెండర్స్ ఏవైతే పార్టిసిపేట్ చేయాలో కార్పొరేట్ రుణానికి అంటూ ఒక ఇంజనీరింగ్ ఎస్టాబ్లిష్మెంట్ బింగ్ వచ్చేంత వరకు డెఫినెట్లీ దెర్ విల్ బి మోర్ దెన్ 100%. ఇన్నిస్పేట బ్యాంకు ఎన్నికల్లో తిరిగి మా ప్యానెల్ పోటీ చేస్తోందని తమను గెలిపించాలని చైర్మన్ అభ్యర్థి కోళ్ళ అచ్యుతరామారావు తెలిపారు. ఈ నెల 31వ తేదీన బ్యాంక్ ఎన్నికల పోలింగ్ జరగడం నేపథ్యంలో ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వీరితో పాటు కోళ్లబాబు ప్యానెల్లో హాజరైన సభ్యులకు వైసీపీ కండువాలను నగర అధ్యక్షులు నందేప్ శ్రీనివాస్ కప్పారు. జిల్లా అధ్యక్షులు రాజనర్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ మార్గాన భరతరాం, మాజీ ఎమ్మెల్యే రావు సూర్యప్రసరావు, శ్రీకాకుళం సూర్యసుబ్రహ్మణ్యం, పిల్లి సుబ్రహ్మణ్యం తదితరులు ప్యానెల్ రూపకల్పనలో సహకరించారని తెలిపారు. 130 కోట్ల రూపాయల డిపాజిట్లు, 98 కోట్ల రూపాయల అడ్వాన్సులు కలిగిన ఇన్నిస్పేట బ్యాంకును తామెంతో అభివృద్ధి చేశామని, మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం కల్పించాలని తెలియజేశారు. ఈ నెల 31వ తేదీన సోమవారం 8 గంటల నుంచి 3 గంటల వరకు దానమాయపేట ఎస్కే విటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పోలింగ్ జరుగుతుందని వారు తెలియజేశారు. నుంచి 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మీ పత్రికా విలేకరుల ద్వారా ఖాతాదారులందరూ కూడా మేము తెలియజేసినట్టే అందరూ కూడా వచ్చి మీ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకొని బ్యాంక్కి అభివృద్ధి పాటకి మేము తోడపడాలని కోరుకుంటూ మీ అందరికి కూడా గత 20 సంవత్సరాల నుంచి కూడా ప్యానెల్ ఎలాగ అభివృద్ధి పరంగా చేస్తుందో ముందు ముందు కూడా అందరినీ కలుపుకొని బ్యాంకుని అభివృద్ధి బాటలో చేయడానికి ప్రయత్నిస్తాను. మీ అందరి సహకారం ఉంటే ఇంకా ముందుకెళ్ళడానికి వాడుతుందని చెప్పుకుంటూ. ఆజాద్ చౌక్లో టీడీపీలోకి వైఎస్ఆర్సీపీ మైనార్టీలు చేరిపోతున్నారంటూ భారీగా ప్రచారం చేసుకుని ఆ పార్టీలో ఉన్నవారికే మళ్ళీ కండువాలు కప్పుతున్నారని వైసీపీ నాయకులు శుక్రవారం నాడు జరిగిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ నగర అధికార ప్రతినిధి ఎండి హబీబుల్లా ఖాన్, పార్లమెంట్ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్, బీసీ విభాగం నగర అధ్యక్షుడు మధ్య అప్పారావు తదితరులు మాట్లాడారు. టీడీపీ నుంచి ఎన్నికైన మహిళా ఎమ్మెల్యేని పక్కనే పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ఆదిరెడ్డి వాసు చెప్పడం విడ్డూరంగా ఉందని వారు విమర్శించారు. రాజమండ్రి అభివృద్ధికి అహర్నిశులు మార్గాని ఎంపీ భరత్రామన్ అసలైన సింహంలా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ సమావేశంలో సయ్యద్ రబ్బానీ, నయం రెహమాన్, ఇబాదుల్లా ఖురేషీ, భాషా ఆరిఫుల్లా ఖాన్, నాజర్ నజీం తదితరులు పాల్గొన్నారు. ఏదైనా మీటింగ్లో ఉన్నాయా? ఎవరి దొరిదాడి కండవాలు వేసి ఉత్తిన కండవాలు వేసేయడం, ఉత్తిన కండవాలు వేసేయడం ఎన్నిసార్లు వేస్తారు కండవాలు? అందుగురించే ఏదైనా ఒకే పార్టీ అభివృద్ధి చెందిన పార్టీ ఏమన్నాడంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ. తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకుంటూ ప్రపంచానికి తప్పుడు సంకేతాన్ని ఇస్తూ మీ ఓటమికి మీరే పూల బాటలు వేసుకుంటున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక మాట అన్నారు మొన్న శాసనసభ్యురాలు
బీసీ నేత ఒక మహిళ వేదిక మీద ఉండగానే కాబోయే ఎమ్మెల్యే వాసు గారు కాబోయే ఎమ్మెల్యే వాసు గారు అంత ఆత్రంగా ఉంటే ఆమెతో రాజీనామా చేయించేయండి బై ఎలక్షన్ తెచ్చుకొని మీరు పోటీ చేసి నెగ్గేయండి ఒక మహిళ అన్న గౌరవం కూడా లేకుండా వేదిక మీద ఉన్న ప్రోటోకాల్ ఉన్న మహిళను పక్కన పెట్టుకుని ఆవిడ ముందే నెక్స్ట్ ఎమ్మెల్యే మీరు నెక్స్ట్ ఎమ్మెల్యే మొహమ్మదే చెప్పేస్తున్నారు మరి మనం మనం గోదావరి వాళ్ళం కదంటే ఒకసారి అండి జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసేయండి అదేవిధంగా లైక్ కూడా కొట్టేయండి.